ఎస్ఎల్బిసి టన్నెల్ డిండి ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు మా హృదయానికి దగ్గరగా ఉన్న ప్రాజెక్టులు, సర్వశక్తులు వడ్డీ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా డిండి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం చిట్యాల గ్రామం నున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రజల వల్లే తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా గెలిచినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. నాకు మనస్ఫూర్తిగా ఎంతో సంతృప్తి సంతోషం అని చెప్పి మనం చేస్తున్నా. దున్నపోతుల గండి లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, బొత్తులపాలెం లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, వీర్లపాలెం లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, తోపుచెర లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, కేశవపురం కుండ్రపూర్ లిఫ్ట్ స్కీమ్, ఈ 5 మిలియన్ల కలిసి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా వస్తే ఈ స్కీములు శాంక్షన్ అయ్యి, అదే మళ్ళీ నిధులు విడుదలై ఒక సంవత్సరంలో ఈ 5 లిఫ్టిగేషన్ స్కీమ్లో పని పూర్తి చేయడానికి నేను సర్వశక్తులు ప్రయత్నం చేసినట్టు కూడా మాటిస్తున్నాను.